అయ్యో భాయ్, చెప్పండి భయ్యా. ఏంటి సంగతి, ఎప్పుడు వచ్చారు ఇండియాకి, ఎక్కడికి వెళ్తున్నారు? 15 రోజులైంది. ప్రజెంట్ ఏంటంటే పిఠాపురంకి ఇప్పుడే బయలుదేరాము. పిఠాపురం వెళ్తున్నారా? పిఠాపురం వెళ్తున్నాము. ఒక 10 రోజులు పిఠాపురంలో ఉండి కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేయడానికి. కువైట్ నుంచి కళ్యాణ్ గారికి ప్రచారం చేయడానికి వచ్చావా? అంతే. ఓటు కూడా వేసేసి వెళ్తాం. ఓటు కూడా వేసేసి తర్వాత వెళ్తాం. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి ఇక్కడ నుంచి వెళ్తా అంటాం. సరే, పిఠాపురం వెళ్తున్నావునా? హుషారు, కాస్త ఫాస్ట్ గా వెళ్తున్నావు. చాలా ఫాస్ట్ గానే వెళ్ళాలి ఇప్పుడు, ఎందుకంటే టైం లేదు. ఇప్పుడు మనం పొత్తులో భాగంలో ఉన్నాం కాబట్టి సమయం లేదు మిత్రమా అని చెప్పి బాలకృష్ణ రైలా కూడా వాడుకోవచ్చు. అసెంబ్లీలో ఆ మాట వినాలి ఆయన. వైట్ అండ్ వైట్ లాంచి పైజామా వేసుకొని ఆయన అసెంబ్లీలోకి వెళ్తా ఉంటే వినిదిన పవన్ కళ్యాణ్ అని నేను అని చెప్పి ఆ డైలాగ్ విని కువైట్ వెళ్తాను. ఆ డైలాగ్ విని కువైట్కి వెళ్ళడం కాదు, అధ్యక్ష అని ఆయన గట్టిగా అరవాలన్నమాట ఒక్కసారి. బా, గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ అరుపు వినంగానే ఇంకా మామూలుగా ఉండకూడదు. అందుకనే ఈ ఫాస్ట్ కూడా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారనే చోట్ల ఎలా ఉంటుంది, అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఇంకా కొంచెం ఇంకా త్వరగా ఎందుకు వెళ్ళలేకపోయాము అని చెప్పి కొంచెం బాధ కూడా ఉంది. సరే, ఇప్పుడు వెళ్తున్నాం కాబట్టి కొంచెం సంతోషంగా కూడా ఉంది. లేదు భయ్యా, కానీ హ్యాట్స్ ఆఫ్. అసలు మీలాంటి వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కువైట్ నుంచి కేవలం కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేయడం కోసం వచ్చి మీరు ఇంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఈ 10 రోజుల కోసమైనా టైం కేటాయిస్తున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ భయ్యా.